కాకినాడ జిల్లా తుని తాండవ చక్కెర కర్మాగారం యాజమాన్యం నుండి తమకు అందవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు దువ్వా శేషబాబ్జీ ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శేషబాబ్జీ మాట్లాడుతూ అనేకసార్లు అధికారులను జిల్లా కలెక్టర్ను కలిసినా ప్రయోజనం లేదని వాపోయారు. రైతులకు బకాయిలు చెల్లించకపోతే హైవే దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రైతు సమస్యలు వెంటనే తీర్చారని డిప్యూటీ తహసీల్దార్కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పద్మ మరియు రైతులు పాల్గొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన రైతులు బకాయి సొమ్ము చెల్లించమని చెప్పి కోరుతున్నారు. దాదాపు 8 కోట్ల రూపాయలు ఏడాదిన్నర అయింది. ఇంతవరకు యాజమాన్యం కదలదు, ప్రభుత్వం కదలదు, ఒలుకు పొలుకు లేదు, ఎవరికి బాధ్యత లేదు. పోయిన నెల 16వ తారీఖున అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్ చేశారు. 16వ తారీఖునటికల్లా మీకు ఎట్టి పరిశ్రమ మీ డబ్బు మీకు ఇచ్చేస్తా ఉన్నారు. డబ్బులు రాలేదు సరే కదా, కనీసం ఒక ముక్క కూడా సమాధానం చెప్పడానికి ఎవరు బాధ్యులు కనపట్టలేదు. మాట్లాడితే పోలీసులు వస్తున్నారు. వాళ్ళకి సంబంధం ఏముంది? ఆర్డీఓ గారు రావాలి, జాయింట్ కలెక్టర్ రావాలి, పోనీ కనీసం ఎంఆర్ఓ గారు వచ్చేదని సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు శరం రెండూ లేవు, బాధ్యత లేదు. చూస్తాం 4 రోజులు 5 రోజులు ఆ తర్వాత పోయి హైవే మీద కూర్చుంటాం. మీరు అరెస్ట్ చేసుకుంటారో క్వాలిఫై చేసుకుంటారో చేసుకునేంత వరకు మాత్రం హైవే మీద కదలం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సీరియస్గా హెచ్చరిక చేస్తున్నాం. మేము రాస్తారు ఒక చేస్తుంటాం. ఓకే, ఆ తర్వాత ఎండి గారు ఇచ్చారు. ఆ తర్వాత ఆర్డీఓ గారిని ఇక్కడికే రప్పించారు, మీటింగ్ అయ్యారు. తారీఖుని జాయింట్ కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీస్ గారు మీటింగ్ చేశారు అనకాపల్లిలో. 30 రోజులు డబ్బులు ఇచ్చేస్తా ఉన్నారు. 30 రోజులు అంటే ఏంటంటే నిన్న కాకపోయినా 16వ తారీఖున అన్నమాట. డబ్బులు రాలేదు, ఎంఆర్ఓ గారు కనపట్టలేదు, ఆర్డీఓ గారు కనపట్టలేదు, జాయింట్ కలెక్టర్ గారు కనపట్టలేదు, కనీకం ఒక వాట్సాప్ మెసేజ్ లేదు, బాధ్యత లేదు. ఉంటే ఉంటారు, పోతే పోతారు, అక్కడ డబ్బులు ఇస్తే అనటం ఇవ్వకపోతే అనటం బాధ్యత లేదు. మేము కరెక్ట్గా ఒక ఈవేళ 18 మేము ఇంకొక 8-9 రోజులు వస్తాం. 28వ తారీఖున వస్తాం. వచ్చిన గారికి వస్తున్నాం, ఎంఆర్ఓ గారికి వస్తున్నాం, హైవే మీదకి వస్తాం. అంతేనా? 28 కూర్చుంటాం. మీరు అరెస్టులు చేస్తారో, ఏం చేసుకుంటారో మీ ఇష్టం.